पीएमसी ప్రేక్షకులకి నమస్కారం। మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం। వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి సాధన రహస్యాలను మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మన అదృష్టం ఎవరినైతే యోగులందరూ వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో హఠ యోగంలో మహాయోగి అయినటువంటి పరమహంస యోగానంద భారతి గారు వారు దశాశ్రమ పీఠాధిపతి, విజయనగరంలో జ్ఞానానంద ఆశ్రమం వారు తెలియని వారు యోగ సాధనలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి వారు తెలుసు। మన మాజీ సీఎం అయినటువంటి ఎన్టీ రామారావు గారికి కూడా వారు యోగ దీక్షలు ఇచ్చారు। వారు ఎన్నో ఉపన్యాసాలని గంటల కొద్ది నీటిపైన కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వటం అనేది జరిగింది। అలాగే వారు వాయుస్తంభన జలస్తంభన ఎన్నో క్రియలు ప్రక్రియలు చేయటం హఠయోగ ప్రక్రియలోను యోగ ప్రక్రియలోను ధ్యాన ప్రక్రియలోను మహా నిష్ణాతులు వారు ఈరోజు మనకి అవకాశం ఇవ్వటం అనేది ఎంతో అదృష్టం। నమస్కారం గురుగారు। ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తున్నా మిమ్మల్ని చేయాలనే ఒక కళలాగా అది ఉంది। ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది। అందరిలాగా కాకుండా కొద్దిగా డీప్గా వెళ్ళేసి ఎన్నో అంటే ఇన్ని ఒక 280 ఎపిసోడ్ల తర్వాత నాకున్నటువంటి నేను విన్నటువంటి సందేహాలని మీ దగ్గర తీర్చుకుందామని యోగ ప్రక్రియ పరంగా అడుగుదామనుకున్నాను। చాలామంది కుండలిని సాధన అనగానే కొంతమంది భయపడతారు, కొంతమంది ఈజీ అంటారు। అలా కుండలిని సాధన చూసి ఎందుకు భయపడతారు? కుండలిని అనేటువంటిది అంటే గురువు సమక్షంలో చేస్తే సులభం అవుతుందండి। గురువు లేకుండా చేస్తే చాలా కష్టమైనటువంటిది। కుండలిని పేరెత్తడమే కష్టం అది। అంటే చక్రాలు ఒక్కొక్క చక్రం అంటే అక్కడ గురువు ఉంటే కానీ అది కాదన్నమాట, చేయడం కష్టం అవుతుంది। అంటే పైకి వెళ్ళడం ఒక్కొక్క చక్రం మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ 7వ సహస్రారం అది బ్రహ్మరంధ్ర స్థానం। ఈ పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ దిగడం అనేది కొంత కష్టం అవుతుంది అందరికీ। అది గురువు ఉంటే ఈ విధంగా దిగాలి, పైకి ఎక్కడం ఒక చక్రం మీద ఇలాగ ఎక్కాలని గురువు చెప్తాడు కాబట్టి సులభం అవుతుంది, అది కష్టతరం అవుతుంది। గురువు లేకుండా చేయకూడదు విద్య। ఆసనాలు అయితే చేసుకోవచ్చు, ప్రాణాయామం దాకా పర్వాలేదు, అక్కడి నుంచి కొంత కష్టం అవుతుంది। అయితే గురువుగారు చాలామంది కుండలిని పైకి లేపడం ఈజీ అంటారు, లేపినప్పుడు పైకి వెళ్ళంగానే వైరాగ్య భావన ఈ యొక్క సంసారం మీద మమకారం తగ్గి వైరాగ్య స్థితికి వెళ్తారు। అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ కుండలిని పెట్టాలంటే అంటే మళ్ళీ మూలాధార స్థితిలోకి పైకి లేచిన కుండలిని మళ్ళీ కిందకి తీసుకురావాలంటే ఏం చేయాలి? అంటే అది సంకల్పం చేయాలని అంటే ఇది వైరాగ్యం వస్తుంది సహజంగా। కుండలిని అంటే ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్తే మనకు ఉల్లిపోయి అందరూ ఇచ్చారా, అది ఒక్కొక్క పొర అలాగే తీసేస్తే ఏమి ఉండదు, అక్కడ నిరాకారం అయిపోతుంది। అలా కుండలిని ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్తే నిరాకారం అవుతుంది మనసు, అంచేత అది గురుముఖత అది ఎలా దిగాలి పైకి ఎక్కుతుంది అంటే అది నాడీశుద్ధి అవ్వాలి। నాడీశుద్ధి కాకుండా అంత సులభంగా అవుతుంది కుండలిని అంటే మాంసాహారాలు ఈ మసాలాలు ఇవన్నీ వేసుకుంటే అది నాడీశుద్ధి కాదు, అంచేత యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్సు కర్మస్సు యుక్త స్వప్నోబోధస్య యోగీ భవతి దుఃఖః యుక్తాహారం, అలాగే విహారం ఎక్కువ ఆహారం తీసుకోకూడదు అని తక్కువ తీసుకోకూడదు, విహారస్య అంటే ఎక్కువ తిరగకూడదండి అది కూడా లిమిట్గా ఉండాలి, యుక్త స్వప్నోబోధస్య అలాగే నిద్ర కూడా ఎక్కువ నిద్రపోకూడదు అని తక్కువ నిద్రగా ఉండకూడదు, అది సమతుల్యంగా ఉంటే యోగం సిద్ధిస్తుంది। అంచేత అన్ని లిమిట్గా ఉండాలండి సాధనకి, అలాగైతేనే యోగసిద్ధి పొందుతారు వాళ్ళు। లేకపోతే సిద్ధి పొందడానికి కొండల్ని మేల్కోవడం కష్టం. అది అది ఆహార నియమాలతో చేయాలి. ఇప్పుడు ఆహార నియమాలతో చేస్తూ ఉంటారు. చేసిన వారికి ఇప్పుడు కుండలిని అనేది యాక్టివేట్ అయితేనేనా సుష్మనాడిలోకి వచ్చేది? అవునండి, అంతే. అంటే మనకి 72,000 నాడులు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి సూర్యనాడి, చంద్రనాడి, సుష్మనాడి ఇంకా ముఖ్యమైనటువంటివి. ఈ 72,000 నాడులు అన్నీ శుద్ధ అవ్వాలండి. శుద్ధ అయితేనే సూర్యనాడి, చంద్రనాడి అవుతుంది. ఈ క్రియారహితంగా ఉంటుందండి సుష్మనాడి. ఇది బ్రహ్మనాడి అంటారు, సుష్మనాడి అంటారు, అనేక పేర్లు ఉన్నాయి దానికి, పర్యాయ పదాలు. అంచేత సుష్మనాడి ఎలా అంటే క్రియావంతంగా ఉండదు. అది బాగా తీవ్రమైన సాధన చేసి ఆహార నియమాలు పాటిస్తే అది క్రియావంతం అవుతుంది. అక్కడ అంటే ఫ్యాట్ ఉంటుందండి మూలాధారం దగ్గర. అది కరగాలంటే ఆహార నియమాలు చేసి కొన్ని ఆసనములు, ప్రాణాయామం చేస్తే అది క్రియావంతం అవుతుంది. ఆ మాయ, అది వేదాంత పరిభాషలో అయితే మాయ తొలగాలంటారు. అయితే ఈ యొక్క సుష్మనాడి యాక్టివేట్ అయితేనైనా ప్రాణాపాన సమాయుత్వం జరిగేది. అవును, అంతే. అంటే దానికి కొన్ని బంధాలు కూడా శాస్త్రయుక్తంగా, అంటే భగవద్గీతలో 4వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్పాడు, అపానే జహ్మతి ప్రాణం ప్రాణంపానం తథాపరి ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ. ఈ ప్రాణవాయాన్ని మనం అపానవాయువులో కలపాలన్నా, అలా కలిపి బంధనాత్రయం చేస్తే ఎటు వెళ్ళడానికి ఇంకా దారి ఉండదు వాయువుకి. అప్పుడు సుష్మనాడి ద్వారా పైకి వెళ్తున్నాడు. ఈ కుండల్ని తెలుసుకుంటుంది. లేకపోతే అది మూతబడి ఉంటుంది, కప్పబడి ఉంటుంది. అదే మాయ. ఆ మాయ తొలుగుతుంది. దీనివల్ల ఈ ప్రాణాయామం అంటే భగవద్గీతలో 29వ శ్లోకంలో చెప్పబడ్డది. అయితే ఈ సుష్మనాడి శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? అది ఆహార నియమాలతో ఉండాలి. అంటే చెప్పాను కదా, యుక్తాహారం, విహారం, నిద్ర ఎక్కువ నిద్రపోకూడదు అని, తక్కువ నిద్రపోకూడదు. ఇలాగ ఈ నియమాలతో చేసినట్టుకైతే ఈ కుండలిని. అయితే ఈ కుండలిని గమనంలో ఈ సుష్మ నాడి లోపల అరటికి ఎట్లాగైతే పొరలు ఉంటుందో మీరు అన్నట్లు, ఈ నాడి లోపల చిత్రనాడి అని, వజ్రనాడి అని, అలాగే బ్రహ్మనాడి అని ఉంటాయంటారు సూక్ష్మాతి సూక్ష్మంగా. ఆ నాడులు విశిష్టత ఏంటి అంటే, వజ్రోలి అనేటువంటిది అది ఒక సాధన. వజ్రోలి చేస్తే, వజ్రోలి సిద్ధిస్తే కేచరి సిద్ధిస్తుంది. అందులో ఒకటి చేస్తే ఒకటి చేయబడితే సిద్ధించుకోండి. కేచరి సాధన సిద్ధించింది అనుకోండి. అయినా ఈ వజ్రోలి కూడా ఉండాలి. ఈ రెండు సిద్ధిస్తేనే, అంటే మనకు ఎక్కువ శంకరాచార్యులు వారు మండన విశుద్ధుడి వాదనలో ఉన్నప్పుడు ఆయన వాడిపోయాడు. మండన విశుద్ధుడు భార్య ఉంది, నన్ను కూడా గెలాలి కదా అని చెప్పింది ఆవిడ. ఈ మండన విశ్వమించిన వాడిపోయినట్టుకైతే సన్యాసం తీసుకోవాలి. శంకరాచార్యులు వారు వాడిపోతే సంసారం వివాహం చేసుకోవాలి. అది సార్. అప్పుడు మండన మిశ్రుడు వాడిపోయాడు. ఆయన భార్య ఉంది, నన్ను కూడా గెలాలి కదా, నాలో సగం భర్త అంచేత నన్ను కూడా వాడించమన్నాడు. అంటే అలాగమ్మా అంటాడు. ఆవిడ ప్రశ్న వేసింది, అంటే కామశాస్త్రం గురించి అడిగింది ఆవిడ. శంకరాచార్య వారు బ్రహ్మచారి తెలియదేంది అంచేత ఒక 6 మాసాల టైం అడిగాడు. అప్పుడు అడిగిన తర్వాత మహారాజు ఆయన చనిపోతాడు. మహారాజు చనిపోతాడు. సరిపోతే ఈయన పరకాయ ప్రవేశం చేస్తాడు. ప్రాణం మహారాజు శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందరూ ఏడుస్తారు పాపం. రాజ్యంలో ఉన్నవాళ్ళు అందరూ ఏడుస్తుంటుంటారు. రాణిగారు ఏడుస్తుంటారు, చనిపోయాడని మహారాజు. కానీ ఈయన ఎప్పుడైతే పరకాయ ప్రవేశం చేశాడో, ఈయన శంకరాచార్యుల వారి ప్రాణం మహారాజులోకి వెళ్ళిందో ఆయన లేగుస్తారు. అందరూ ఆనందపడతారు. రాణిగారు కూడా ఆనందపడుతుంది. ఆనందపడిన తర్వాత కామశాస్త్రాన్ని తెలుసుకోవాలని ఈయన వెళ్ళి అక్కడ వజ్రోలి ప్రక్రియ చేస్తాడు. అంటే బ్రహ్మచర్యం చెడిపోకుండా వజ్రోలి చేస్తాడు ఆయన. అంటే బ్రహ్మచర్యానికి చెడిపోదు, బ్రహ్మచర్యం చెడిపోకుండా వజ్రోలి చేస్తాడు. వజ్రోలి చేయటం వల్ల అంటే బిందు పతనం కాదు. అప్పుడు సరస్వతీదేవి అడుగుతుంది, నైనా నువ్వు బ్రహ్మచార్యం కాదు కదా, ఈ పీఠాన్ని అలంకరిస్తా అంటున్నావు కదా, అది ఎలాగ నీకు బ్రహ్మచర్యం అయితేనే ఆ పీఠం కాశీలో ఉన్నటువంటి పీఠం అలంకరించాలి, పీఠాధిపతి అవ్వాలి. అంటే నేనమ్మ వజ్రోలి ప్రక్రియ చేసాను, బ్రహ్మచర్యం దానికి ఏమి విఘ్నం కలగలేదని చెప్తారు. అంచేత ఆ బ్రహ్మచర్యానికి ఇది ఉండాలని వజ్రోలి ప్రక్రియ ద్వారా మనం సాధన చేసుకోవచ్చు. కృష్ణుడు కూడా అస్కలిత బ్రహ్మచారి అంటారు కదా, అంటే అస్కలిత బ్రహ్మచారికి అంటే వజ్రోలి విద్య ద్వారానేనా? వజ్రోలి ద్వారానే కృష్ణుడు కూడా బ్రహ్మచర్యం పాడి ఆయన అస్కలిత బ్రహ్మచారి, స్కలితం కాకుండా కూడా బ్రహ్మచర్యం ఉన్నాడు ఆయన. అది అంటే సుష్మ నాడి వల్ల సాధ్యమా? అది దానివల్ల సాధ్యం అవుతుంది. అంటే కేచరి ఉండాలి, కేచరి ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఒక వజ్రోలి వంటి కేచరి లేకపోతే సిద్ధి కాదు. అది ఈ దీనికి దానికి సంబంధం ఉంది, కేచరికి వజ్రోలికి. అంచేత ఈ వజ్రోలి ఉన్నటువంటి వాళ్ళు కేచరి సాధన చేస్తే ఏకకాలంలో వజ్రోలిని కేచరిని వేసిన వాడికి రెండు సిద్ధత్వం అనేది వస్తుంది. అంటే పైన ట్యాప్ని కింద ట్యాప్ని ఏకకాలంలో ముయ్యాలి. అవును, ఇదే కదా దీంట్లో ఉన్నటువంటి రహస్యం. పైన ఇది వెళ్ళేసి పైన ఉన్నటువంటి నాడిని ఇది బంధిస్తుంది. అంటే ఈ కేచరి అంటే మన కొండ నాలుగు ఉంటుంది కదా, దాని కింద నుంచి ఒక రంధ్రం ఉంటుంది, దాన్ని కప్పాలి. అది ఈ నాలుగుతోటి ముక్తే అంటే లాక్ అవుతుంది, పైన లాక్ అవుతుంది. దానివల్ల మనం సాధన చేసినటువంటి కొన్ని రోజులు, నెలలో, సంవత్సరాలు ఉండిపోవాలి సమాధి స్థితిలో. అంటే శరీరం పాడవుతుంది ఆహారం లేకపోతే. అప్పుడు ఈ యొక్క అమృతం అనే బిందువు ఈ కొండ నాలుగు ద్వారా డైరెక్ట్గా ఈ యొక్క జఠరాగ్ని మీద పడుతుంది. జఠరాగ్ని మీద పడితే ఇంకా ఆకలి ఉందండి, అమృతం పడుతుంది. అలా కొన్ని సంవత్సరాలైనా వాళ్ళ శరీరం పాడవకుండా అలా కూర్చుని సమాధిలో ఉంటారు. ఇది రహస్యం. సమాధిలో లాస్ట్ 21 రోజుకి ఎవడైనా చనిపోతాడు ఆహారం లేకపోతే. కానీ ఈ అమృత బిందు దాని మీద జఠరాగ్ని మీద పడుతుంది కాబట్టి వారికి ఆహారం అవుతుంది మామూలుగా. అలాగే ఎన్ని సంవత్సరాలైనా జీవిస్తారు. అది వజ్రోలి యొక్క ప్రక్రియ. కేచరి కూడా, కేచరిలో అందుకే అంత ఇంపార్టెంట్ అన్నవాడు. శంకరాచార్యుల గారు కూడా చేశారు ఇది, అది కృష్ణ భగవాన్ కూడా చేశాడు. ఈ యొక్క అంటే ఈ కాలంలో జనాలకు వజ్రోలి సాధ్యమా? సాధ్యం అంటే సాధ్యం అంటే గురుమోకత చేయాలి, అదే ప్రమాదం. వజ్రోలి ప్రమాదకరమైనటువంటి, అంటే గురువు మూకత చేస్తే సులభం అవుతుంది. వజ్రోలి ప్రక్రియతో ఈ యొక్క ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క ప్రాణశక్తిని వీరు పొందొచ్చు అంటారు, అది ఎంతవరకు నిజం? అవును, పొందొచ్చు. అంటే ఇంక వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు వజ్రోలి ప్రక్రియ చేసేటటువంటి పురుషుడు వజ్రోలి ప్రక్రియలో లేని స్త్రీతో కలిసినప్పుడు ఆ యొక్క ప్రాణశక్తి వీరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు, అది అవుతుంది. కానీ అంతే అందరికీ చెప్పకూడదండి. వజ్రోలి అనేటువంటిది మూర్ఖులు చెప్తే హాని కలుగుతుంది. ఓ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ దగ్గర కత్తి ఉంటే ప్రాణం కాపాడుతాడు ఆపరేషన్ చేసి. అదే మూర్ఖుడి దగ్గర అయితే పేకలు తీస్తాడు. అంచేత ఈ సాధన కూడా సాత్వికమైనటువంటి వాళ్ళు, భక్తి భావన ఉన్న వాళ్ళకి చెప్పాలని, అందరికీ చెప్పకూడదు. ఇది చేస్తే ప్రాణాలు తీస్తాడు వాడు. ఈ వజ్రోలిలో అటువంటి ప్రమాదం కూడా ఉంది. అంచేత గురువులు కూడా అందరికీ చెప్పరండి. అయితే ఇంకొకటి నాకున్నటువంటి డౌట్, ఈ ప్రాణం వెళ్ళి అపానంలో కలుస్తుందా, అపానం వెళ్ళి ప్రాణంలో కలుస్తుందా? అంటే భగవద్గీతలో మనకి అపానే దుహ్మతి ప్రాణం, ప్రాణం పానం తథాపరి. ఈ ప్రాణం వెళ్ళి అపానంలో కలుస్తుంది. ప్రాణం అంటే తీసుకున్నది, విడిచిపెట్టేది అపానం. అంటే ప్రాణమే అపానంలో కలుస్తుంది, ఈ ప్రాణవాయువే అపానంలో కలిసి ఈ రెండాటిని బంధిస్తేనే కుండలిని అనేది సుషుమ్నాడి అనేది తీర్చుకుంటుంది. ఈ కుండలినిలో యాక్టివేట్ అయినప్పుడు చాలామందికి శరీరం అగ్ని మంటలాగా అంటే అగ్నిగుండంలా మారుతుంది. అగ్నిగుండంలాగా మారినప్పుడు ఆ అగ్నిగుండాన్ని చల్లార్చాలంటే ఏం చేయాలి? దీనికి అంటే ఎక్కువ ఈ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు హిమాలయాల్లో ఉంటుంటారండి. అగ్నిగుండంగా మారిపోతుంది అది. అంటే అటువంటి వేడి వచ్చేస్తుంది శరీరానికి. కానీ దానికి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. జయానంద మహర్షి వారు చెప్పారు. అంటే 8 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఏ మహర్షి వారు? జయానంద మహర్షి చెప్పారు. గ్రారండ మహర్షి ఏమని చెప్పాడంటే 8 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. సూర్యభేదన ఉజ్జాయిని శీతలి శీత్కారి తథా భస్త్రిక భ్రామరి మూర్ఛ ప్లావని అష్టకుంభక. అంటే సూర్యవేదన ప్రాణాయామం, ఉజ్జాయిని ప్రాణాయామం, శీతలి శీత్కారి ప్రాణాయామం, ఈ 4 అండి. భస్త్రిక ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, మూర్ఛ, ప్లావని ప్రాణాయం, 8 రకాల ప్రాణాయామం. అందులో అగ్నిగుండంగా మారిపోయినప్పుడు శరీరం అతి వేడి వచ్చినప్పుడు శీతలి శీత్కారి చేసుకోవచ్చు. అంటే శీతల అంటే చూడండి, ఇలా పళ్ళు దగ్గరికి పెట్టి అంటే నోటితో తీసుకోవాలండి. పళ్ళు దగ్గరికి పెట్టి ముక్కుతో విడిచిపెట్టాలి. శీతల శీత్కారి అంటే తౌలుపాకులా చేయాలి. నాలుగు ఇలా తీసుకుంటే కూలింగ్ అవుతుంది. అదే వేడి కావాలన్నప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేయాలి. అంటే డైరెక్ట్గా మూలాధారానికి తగలాలి కుండలికి. చాలామందికి శ్వాస అనేది గొంతు వరకు, ఇప్పుడున్న కాలంలో చూస్తే గొంతు వరకు, ఈ లంగ్స్ వరకు వెళ్తుంది. నాభి దాకా శ్వాస వెళ్ళదు చాలామందికి. నాభి కిందకి శ్వాస వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే అది సంకల్పంతో చేయాలండి. అంటే నేను మూలాధారం దగ్గరే కుండలిని శక్తి ఉంది, అది నిద్రాణమే ఉంది, అధోముఖంగా ఉంది, ఇలాగ ఉంటుందని నాడులన్నీ కూడా, ఈ 72,000 నాడులు కూడా ఈ పాము సర్పం లాగా ఉంటుంది. అది దీన్ని తగులుతున్న భావం చేయాలండి. యద్భావం తద్భావతి. ఆ భావంతో చేస్తే అక్కడికి వెళ్తుందండి. అంచేత దానికి తగినట్టు చేస్తే కుండలిని పైకి లేవు. ఆ కుండలిని పైకి లేచినప్పుడు ఈ యొక్క అగ్ని ప్రక్రియ అనేది జరుగుతుంది. అగ్ని దానికి శీతల శీతకారి చేసుకోవాలి. శీతల ఇప్పుడు ఉన్నట్టుండి ఇది పైకి వెళ్ళి మళ్ళీ కింద పడ్డప్పుడు వాళ్ళ శరీరం శీతలి అవుతుంది కదా. శీతలైనండి. ఇల్లీడు మాత్రం అగ్ని కదండి. అగ్ని వల్ల తట్టుకోవడం కష్టం అవుతుంది. అంత వేడి వచ్చేస్తుంది. శీతలి శీత్కారి అనేది వేడైనప్పుడు చేసుకోవాలి. ఈ అగ్ని అనేది అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా కుండలిని అనేది ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళలో కుండలిని సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ అగ్ని అయినప్పుడు మీరు ఇందనకన్నారు కుండలిని సాధన చేసే వాళ్ళు హిమాలయాల్లో చేయాలని. ఈ సంసారంలో ఉండే వాళ్ళకి కుండలిని సాధన పాజిబుల్లా? పాజిబుల్ అంటే అది గురుముఖత చేస్తే వాళ్ళు ఎలాగా అంటే నీకు ఎప్పుడైతే అగ్నిగోళంగా మారుతుందో శీతల శీతకారి చేయమని గురువు చెప్తాడు. అది తెలియకపోతే అది అగ్నిగుండంగా మారి తట్టుకోలేడు శరీరం ఆ వేడిని సామాన్యుడైతే. అంచేతే గురుముఖత చేయాలండి ఈ కుండలిని యోగం అనేది. అలా చేస్తేనే వాళ్ళకి సిద్ధిస్తుంది. అందరూ చేయకూడదు, గురువు లేకుండా చేయకూడదు. అయితే ఈ అగ్నిగుండంలో మారిన ఇది ఈ యొక్క కుండలిని ఇప్పుడు ఓన్లీ భార్య మాత్రమే కుండలిని సాధన చేస్తుంది, భర్త చేయలేదు, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అది ప్రాబ్లమ్స్ ఏముండదండి, దానివల్ల ఏముండదు. అంటే ఎవరికి వాళ్ళకే ఉంటుంది కానీ ఒకరికి రాదు. అది ప్రాబ్లం ఏముండదు, చేసుకోవచ్చు పర్లేదు. ఆవిడ కూడా గురువు చెప్తాడుగా శీతల శీతకారి చేస్తే అది కూలింగ్ అయిపోతుంది శరీరం. అవును. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను గమనించింది, ఒకరేమో మంచిగా ధ్యానము యోగము అని చేస్తూ ఉంటారు, ఇంకోరేమో దానిపైన ఇష్టత ఉండదు, అప్పుడు వీళ్ళకేమో సెన్సిటివ్ అవుతూ ఉంటారు, సూక్ష్మం అవుతూ ఉంటారు, వీళ్ళేమో మూర్ఖత్వంగా ఉంటారు. అప్పుడు ఆ గొడవలు తట్టుకోలేక చాలా మంది ఏం చేయాలి అని అడుగుతుంటారు. అంటే వీళ్ళ సాధన వల్ల సెన్సిటివ్ గా మారుతూ ఉంటారు. అంటే అది మనకు ప్రహ్లాదుడు ఉన్నాడు చూసారా, ఆయన వైష్ణవం, తండ్రి శైవం, అయితే ఈయన వైష్ణవు చెప్తుంటే ఆయనకి నప్పదు. అంటే ఆయన సోదరుని చంపాడు ఆయన విష్ణువు, ఈయనంతా విష్ణువయం అంటాడు. అంచేత ఈయన మార్చాలని గురువులను పిలిచి ఈయన్ని మన దారిలో తీసుకురండి, శైవంలో తీసుకురమ్మంటాడు నిరంజకశుడు తండ్రి, ప్రహ్లాదుడు తండ్రి. తీసుకురమ్మంటే ఆ గురుకుల పాఠశాలలోకి వెళ్తా, వెళ్ళినప్పుడు గురువులు అలా బయటికి ఎక్కడికి వెళ్తారు, ఉన్న విద్యార్థులు ఉన్నారు కదండి, మనకు సరైన విద్య చెప్పలేదు గురువులు, ఆయన ఈయన ఏం చేయాలో చెప్తాను నేను అని ఈయన చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే ఈ ప్రాణవాయువు తీసుకునేప్పుడు ఈ శ్వాసతోటి ఈ మంత్రాన్ని కలపమంటాడు. ఈ ఎప్పుడైతే మంత్రాన్ని కలపమన్నాడో అది సుస్మరణడు కదా. మంత్రం అంటే మన్నాత్ర అయితే మంత్ర, ఏదో ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు చేస్తేనో నాకు లేదంటే కాదు, నిరంతర సాధన చేసినట్టుగైతే ఈ శ్వాసతోటి మంత్రం కలిపినట్టుగైతే అది సుస్మరణలో కాదు. అది ఎప్పుడైతే కలిపాడో విద్యార్థులందరూ కూడా చెప్తారు. నిరంజకశుడు తండ్రి ఇప్పుడు ప్రహ్లాదుని గురుకులంలో చేయించాం కదా, ఏం చేస్తున్నాడో చూసి రమ్మని భటులను పంపుతాడు. భటులు వస్తారు, వస్తే విద్యార్థులు ప్రహ్లాదుడు కూడా ఈ మంత్రాన్ని చెప్తుంటారు. ఏ మంత్రం అని, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒళ్ళంతా కూడా విద్యుత్ శక్తిలాగా మారిపోతుంది. అంటే కుండలు ఎప్పుడైతే ఏకనైందో అది అలా మారితే ఈ భటులు ఉన్న రాజుగారు పంపిన వాళ్ళు వచ్చి ప్రహ్లాదుని ఇలా టచ్ చేస్తారు, కరెంట్ షాక్ కొట్టినట్టుగా వాళ్ళు కూడా భటులు, రాజుగారి భటులు వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళు ఇంతకే రాలేదు అంతకే రాలేదు ఏమిటని రాజుగారు నిరంజకశుడు సైన్యాధిపతిని పంపుతాడు. సైన్యాధిపతి వస్తువులకి ఇటు ప్రహ్లాదుడు, విద్యార్థులు, ఈ భటులు వీళ్ళందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ చేస్తారు. అంటే అంత శక్తి అంత ఎదుగుతున్న ప్రతి ఇది అంతా కూడా కరెంట్ లాగా అయిపోతుంది శరీరం. మనకి కరెంటు ఏదైనా కరెంట్ ఉన్న వైర్ని పట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో అలా కొట్టిందన్న వచ్చే ఆయన వచ్చి ప్రహ్లాదుని టచ్ చేస్తారు. ఆయన కూడా ఈ మంత్రాన్ని చెప్తారు, ఓం నమో భగవతే వాసుదేవ అంటాడు. అంటే అంత వేడి వచ్చేస్తాడు, అది అంత విద్యుత్ తరంగాలు అలాగ శరీరం అంతా అలాగ మారుతుంటాయి. అంచేత ఈ అప్పుడు ఈ శీతలే శీతకారి అనేది గురువు చెప్తాడు. అలాగే ఈ ప్రహ్లాదుడు ఇంతకే రాలేదు అంతకే రాలేదు అంటే గురువులు వస్తారు, ఎక్కడికి వెళ్ళినటువంటి వాడు వాళ్ళు కూడా ఏటి ఎంజాయ్ చేస్తాడు, ఇది ఒక్కడే కాకుండా ప్రహ్లాదుడు కూడా వీళ్ళందరినీ చెడగొట్టాడు, మరి రాజుగారికి మనం ఏం చెప్పాలని ప్రహ్లాదుని టచ్ చేస్తే వాళ్ళు కూడా శాఖ కొడతారు. వీళ్ళు కూడా చెప్తారు, వీళ్ళు కూడా చెప్తారండి ఆ మంత్రాన్ని చెప్తుంటారు. ఇంకా రాజుగారే వస్తారు నిరంజకశుడు, హిరణ్యకశిపుడు వచ్చి ఏమిటి ఇంత మోహం చేస్తున్నారే వీళ్ళు, గురువులు మోహం చేస్తున్నారు, బొట్లు సైన్యాధిపతి అని ఆయన వచ్చి తజ్జు చేస్తాడు. కానీ ఆయనకి ఏమవుతుంది, హిరణ్యకశిపుడికి ఏమవుతుంది? ఎంచేతంటే మనకు రూపం ఉందనుకోండి, దాంట్లో సత్రూపే ఉంటుంది, అయస్కాంతం పెడితే అది లాగదు. అలాగా అయస్కాంతంలో పెట్టినా కూడా అది లాగలేదంటే మంత్రం లేదు వాడికి. అంటే అంత శక్తివంతం అయిపోతుంది శరీరం అంతా. దాన్ని గురువులు ఈ శీతలి శీతకారి ప్రాణాయామం చెప్తే కూలింగ్ చేస్తారు. అంటే ఏం చేత ఆ సంసారానికి ఏం అడ్డుంటుందండి, ఎవరికి వాళ్ళది వస్తుంది. అది చేయకపోతే ఎఫెక్ట్ వస్తుంది. అంటే అది గురువులు చెప్తారు కాబట్టి పర్వాలేదు, అది ఆ సాధన అది కుండలని ఆ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కుండల్ని అవేకనింగ్ అయ్యేటప్పుడు మనకి షట్చక్రాలలో కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు తొలగించుకోవాలంటే ఏం చేయాలి? అడ్డంకులు ఈ విఘ్నాలు వస్తాయండి, యోగ విఘ్నాలు వస్తాయి ఈ షట్చక్రాల్లో. అలాగే ఆంజనేయ స్వామి కూడా వచ్చాయి రామాయణంలోని సుందరకాండలోని. ఆయన ఎవరు వెళ్తారు ఈ వారది అంటే అప్పటికి లేదు కదా, 100 యోజనాల సముద్రం ఎవరు దాటుతారంటారు అంగదుడు. ఎవరు దాటడానికంటే జామోదర్ అంటాడు, నేను వయసులో ఉన్నప్పుడు ఇల్లు వచ్చేవాడిని, ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ 3 సార్లు చేసాను, కానీ ఇప్పుడు వృద్ధాప్యం అయింది, అంచేత నేను వెళ్ళటమే కానీ రాలేను, ఒక 100 యోజనాలు దాటగలుగుతానంటాడు. అలాగే నేను చేయలేను, ఆ పని చేయలేనంటే గజుడు అనేటువంటి వాడు, నేను ఒక 10 యోజనాలు దాడుతానంటాడు. గవాక్షుడు, నేను ఒక 20 యోజనాలు దాడు. శర్భుడు అనేటువంటి వాడు, నేను ఒక 60 దాడుతానంటాడు. శర్భంగుడు 80 దాడుతాను. ఎవరి వల్ల కాదు, ఒక ఆంజనేయుడి వల్ల. ఆంజనేయుడు అంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, ఆంజనేయుడి శక్తి ఆయనకి తెలియదండి. అంచేత ఈయన గురించి చెప్తారు, పొగుడుతారు, పొగిడితే ఈయన బయలుదేరు. ఆయన ప్రాణవాయువుని మూలాధారం దగ్గర ఉన్నటువంటి ప్రాణవాయువుని కుండలని కదుపుతారు, ఆయన వివేకం చేస్తాడు. వాడిని తీసుకుని ఒక్కసారి ఆ పర్వతం మీద ఒక్కసారి అలాగే కూర్చాడు. కుండల్ని మూలాధారం దగ్గర ఉంది, అక్కడ మూలాధారం స్వాధిష్టానం దగ్గరకు వచ్చింది. స్వాధిష్టానం దగ్గరికి వస్తే అక్కడ కొన్ని విఘ్నాలు వస్తాయండి. సముద్రంలో మైనాకుడు అనే ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఆంజనేయుడు చెమటలు పడుతున్నాడు కదా అని అలా పైకి వస్తుంది. ఆంజనేయ, నా దగ్గర కాస్తాకు, నా దగ్గర పళ్ళు ఉన్నాయి, జలం ఉంది, తీసుకుని కొంత విశ్రాంతి తీసుకుని బయలుదేరంటాడు. నేను రామబాణం ఎలాగైతే దూసుకుని వెళ్తాతో ఎక్కడ ఆగని చెప్తాడు. ఆగడని ఆయనకి ఒకసారి అలాగా ఈ ఆంజనేయ స్వామి, నువ్వేమనుకోకని అలాగా మనకు ఎవరైనా స్నేహితుడు కనపడుతున్నాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అర్జెంటుగా, మా ఇంటికి రమ్మంటాడు స్నేహితుడు. నాకు అర్జెంటు పని ఉందని భుజం మీద చేసి నువ్వేమనుకోకని బయలుదేరిపోతాడు. అలాగే ఆంజనేయ స్వామి కూడా, నేను ఎక్కడ ఆగేది లేదు, నేను రానని ఆ పర్వతం మీద అలా చేసి ఆయన వెళ్ళిపోతుంటాడు. అది ఎక్కడ మూలాధారాన్ని స్వాధిష్టాన ఒత్తుల్లోకి విగ్రహం వస్తుంది. అక్కడ మళ్ళా వెళ్ళిపోతుంటాడు ఆంజనేయ స్వామి, సముద్రం దాడుతుంటాడండి, రై అని వెళ్ళిపోతున్నాడు. మణిపూరక చక్రం దగ్గరికి వస్తాడు. మణిపూరక చక్రం, మణిపూరకం, అక్కడ కూడా కొన్ని విగ్రహాలు వస్తాయండి. ఆ మణిపూరక చక్రం దగ్గర గుర్తులకి సురస్ అనే ఒక దేవత అక్కడ అడ్డుపడుతుంది. ఆంజనేయ, నేను మింగేస్తానని నోరు జాపుతుంది, అంటే ఆకాశానికి భూమికి. నేను మింగేస్తానంటే దీంతో గొడవ ఎందుకని ఆ నోట్లోకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి ఆ చెవులోంచి వచ్చేస్తాడు. ఆవిడ సురస్ అనేది దేవతలు పంపించారు. ఆంజనేయ స్వామి అక్కడ లంకలోకి వెళ్ళి సీతమ్మ వారిని కలుసుకుంటాడా లేదా పరీక్ష పెడతాడు. ఆంజనేయ, నువ్వు వెళ్ళు, అని స్వర్శ ఆ నిద్ర స్వరూపం చూపెడుతుంది. అది ఒక యజ్ఞం అనేది. మళ్ళా రయ్యని వెళ్ళిపోతాడు సముద్రంలో. శివుకి అనే రాక్షసు ఉంటుంది, అంటే పైనుంచి వెళ్ళిపోతుంటాడు, అంటే అనాహత చక్రం వచ్చేస్తుంది. అలా పైనుంచి వెళ్ళిపోతుంటే ఆ నీడ సముద్రంలో పడుతుంది. శివుకి అనేది నీటిలో ఉంటుంది, అది రాక్షసి. ఆ నీడను పట్టుకుంటుంది ఆ రాక్షసి. ఆంజనేయం ఇంత స్పీడ్గా వెళ్ళినటువంటి వాడు కూడా కదలలేకపోతున్నాడు. ఏమిటి అని చూశాడు ఆయన. ఎలా కింద చూస్తే రాక్షసి పట్టుకుంది నీడని. ఆయన సూక్ష్మరూపం ధరించాడు. అది ఆయన కడుపులోకి వెళ్ళి నోట్లోంచి వెళ్ళిపోయి వచ్చేసాడు. పొట్టలోంచి వస్తే అది మరణించింది. అంటే అటువంటి విఘ్నాలు కలుగుతాయి. అంటే అక్కడ సిద్ధులు వస్తాయి. సిద్ధి వస్తే అక్కడే ఉండిపోతుంటాడు, మణిపూర్కం దగ్గరన్నా ఉండిపోతాడు. కానీ ఆయన ఆంజనేయ స్వామి ఆగకుండా అలా రయ్యని వెళ్ళిపోతున్నాడు. లంకలోకి వెళ్ళిపోయాడు ఆయన. లంకలోకి ఎప్పుడు వెళ్ళిపోయాడో అక్కడ పట్టుకున్నాడు, లంకిని పట్టుకున్నాడు. ఎవడో వానడో నువ్వు వెళ్తున్నావు ఇక్కడికి, నా ఆజ్ఞ లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు, నేను చంపేస్తాను అని ఒక గుద్దు గుర్తుంది. గుర్తి ఆంజనేయ స్వామి మూర్తి వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళి పడిపోయాడు. మళ్ళా మూర్తి తెరుచుకుని మళ్ళా ఆయన కూడా గుద్దాడు. ఆయన పెరిగిపోయాడు, పర్వతం అంతా పెరిగిపోయి దాన్ని శిరస్సు మీద గుద్దాడు. గుద్దే పూర్వ స్థుతులు వచ్చాయి దానికి. బ్రహ్మదేవుడు గురుండి తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలంటే నా చెయ్యి ఎవడి మీద అయితే పడుతుందో వాడు చనిపోవాలా, ఎంతటి వాడు అటువంటి వాడు అని దేవతల కిందకి ఎవడంటే సరే అని వరం కోరుకుంది. కానీ ఒకడు చెప్పాడు బ్రహ్మదేవుడు, వానరుడు వస్తాడు, వాడు నిన్ను కొడతాడు, అప్పుడు లంక పతనం అయిపోతుంది అని చెప్పాడని. అది వెంటనే ఆంజనేయ నువ్వు ఎవడో కొట్టినా నేను చనిపోను, కానీ నువ్వు కొట్టినా నాకు బ్రహ్మదేవుడు ఇటువంటి వరం ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపోమంటావు. అనాహతి విశుద్ధ చక్రం వచ్చేసాడు. అంటే ఆ చక్రం దగ్గరికి ఎవరైతే వస్తారో కింద పడ్డావు, మళ్ళీ ఈ సంసారం ఎన్నట్లో పడిపోయాడు. విశుద్ధం దాటితే విశుద్ధం దాటి ఇంకా దాటిపోతాడు. ఎప్పుడైతే అలా చెప్పిందో ఆయన వెళ్ళిపోయి నిలుగుతాడు. అక్కడ సీతమ్మవారు నిలుగుతాడు, ఎక్కడ కనపడదు. అప్పుడు ఆయన గుర్తొస్తుంది అశోకవనం. గుర్తొస్తే అశోకవనంలో వెళితే అక్కడ సీతమ్మవారు ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చి వెంటనే సీతమ్మవారు మన తీసుకెళ్తాను అంటే నేను రానంట. ఈ వార్త నేను సీతమ్మవారిని చూసానని రాముల వారికి చెప్తారు. రాముల వారు ఆంజనేయ ఎవ్వరో చేయనటువంటి పని చేసావు, ఈ ప్రపంచంలో ఎవరో చేయలేదు ఇటువంటి పని, నువ్వు చేసావు కాబట్టి ఇటువంటి వార్త తెచ్చావు అని ఆయన ఆలంగన చేసుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటాడు, రాముల వారికి ఆయన రాజ్యం ఉంటే ధనం ఇచ్చినాం, మణులు మాణిక్యాలు ఇచ్చినాము, కానీ ఇటువంటి ఆలింగనం దొరుకుతుందా. రాముల వారు ఆనంగా పరవశించిపోయాడు ఆంజనేయ స్వామి. ఈ వార్త అంటే జీవాత్మను పరమాత్మను ఐక్యం చేశాడు. రామాయణానికి సత్యకాలకి బాగా కలుపుతూ చెప్పారు. అవును. అలాగే మీరు మీ దగ్గర ఎన్టీ రామారావు గారు కూడా యోగ సాధన తీసుకున్నారంటారు, ఆ సందర్భం గురించి. అంటే నేను భువనేశ్వరం వెళ్ళాను, అక్కడ కొన్ని నీటి మీద ఆసనం ఇవన్నీ ఉపన్యాసాలు అవి చెప్పాము. అది ప్యాంప్లెట్లో అట్లా వచ్చింది. అప్పుడు అది చూసైనా తంగి సత్యనారాయణ అని స్పీకర్గా ఉండేవాడు ఆయన. ఆయన మాకు పరిచయం, ఆయన ద్వారా మేము వెళ్ళటం జరిగింది. అది చూశాడు ఆయన. చూసి కొంత ఆయనకి యోగం అంటే ఇష్టమైన, ఇప్పుడు కూడా యోగం చేస్తూ ఉండేవాడు ఎన్టీ రామారావు గారు. దానికి ఎన్టీ రామారావు గారు యోగ సాధకుడు, యోగ సాధకుడు వారు ఏ యోగాన్ని ఎక్కువ చేసేవారు? ఎక్కువ కొన్ని ఆసనాలు ప్రాణాయామం చేసేవారు, బాగానే ధ్యానం చేసుకోవడైనా. కొన్ని అడిగితే చెప్పాను ఈ విధంగా చేసుకోమని, సాధన చేసుకోడండి ఆయన. ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నా కూడా ఇది చేసుకోవడం, ఈ సాధన చేసుకుని అక్కడికి బయలుదేరేవాడు ఆయన. చెప్పాడు నాతో కూడా, మీ పేపర్ చూస్తేనే మీరు అని కూడా చెప్పడం జరిగింది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేదండి యోగంలో, ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత మీ దగ్గర ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగా నిష్ణాతులైన వాళ్ళు బాగా ఉన్నారండి, బాగా ఉన్నారు. పణేంద్ర అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎంటెక్, ఆయన సాధన బాగా చేశాడు. అది ఆయన ఈ గాలిలో లేచాడు ఆయన, కుండలిని ద్వారా. ఆ సాధన చేసి అది పేపర్లో పడింది. అది చూసి మా ఎవరున్నారు కదండి ఆయన, ఈ సాధన ఎలాగైనా నేర్చుకోవాలి అని ఆయన గురించి తిరిగాడు, ధ్యానాలు తిరిగాడు ఆయన. తిరిగితే ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఎలా తెలుసుకున్నాడో, కాలేజీలో చేస్తున్నాడని తెలుసుకున్నాడు మా రవి. తెలుసుకుంటే ఆయన పట్టుకున్నాడు, ఈ సాధన చెప్పబోయింటే మా గురువుగారు పనుల విజయనగరం జిల్లా గంగచోలిపేంట జ్ఞానానందాశ్రమంలో ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఆయన చెప్పారు. అయిన వల్లే మాకు కలటం జరిగింది, ఈ కార్యక్రమం జరిగింది. ఒంగోలులో ఈ కార్యక్రమం జరిగింది, పణేంద్ర గాలిలో లేగటం ఇదంతా కూడా జరిగింది. అక్కడ సభలవి అఖిలాంధ్ర సాధు పరిషత్ సభలో అప్పుడు ఈ కార్యక్రమం పెడితే మేము వెళ్ళాము. వెళ్తే ఈ కార్యక్రమం పెడితే అది చూసి మాకు బాగా, అప్పటి నుంచి నేను బాగా సాధన చేశాను. ఇతను గాల్లో కూర్చుంటారా? అవునవునండి, అది పేపర్లో టీవీలో అట్లా వచ్చింది. అవి పేపర్లో చూసాడు, ఇప్పుడు ఆయనే కలిపాడు మాకు. ఈయనకి మాకు అదే, ఈయన కూడా సాధన బాగా చేసాడు, బాగా సాధన చేసి అది సాధించాడు కూడా. గాల్లో కూర్చోవడం ఆయన కూడా చేశాడు. ధ్యానాలు కష్టపడి ఆహార నియమాలు పాటించాడు, పాటించి ఇక్కడ నస్తానపేటలో కూడా ఒక కార్యక్రమం అవ్వడం జరిగింది. అటువంటి సాధన చేశాడు, కష్టపడి చేశాడు. గాల్లో లేవాలి అంటే మన శరీరంలో ఏ మార్పు జరగాలని? ఇది అంతా దేనికైనా కుండలిని లేకుండా ఏది రాదు. అది ఒక సిద్ధి, అది ఒక చక్రం దగ్గరికి వస్తువులోకి. అది అంటే సైంటిఫికల్గా కూడా ఎలా చెప్పాడంటే, అది ఈ సహస్రానికి ఎప్పుడైతే ప్రాణాపాన వాయువు కుండలను ఎప్పుడైతే పైకి వెళ్తుందో భూమాకర్షిక్తి ఉండదు, దాన్ని పైకి లాగుతుంది. మన ర్యాకెట్ కొంతవరకు వెళ్ళిన తర్వాత భూమి పరిధి దాటిన తర్వాత పైకి లాగుతుంది, కింద పడుతుందని. అలాగే ఈ శరీరం కూడా ఆ సాధన ఎప్పుడైతే సహస్రానికి వెళ్ళిందో బ్రహ్మరంధ్రానికి కింద పడదు, పైకి లాగుతుంటుంది. అలా లేవచ్చాను. ఇది యజుర్వేద యోగ తత్వోపనిషత్తులో ఈ సాధన అంతా చెప్పారు, ఎలాగ ప్రాణాయామం చేయాలని. యజుర్వేద యోగతత్వ ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఇదంతా క్లియర్గా ఉంది. ఎవరైనా చూడాలంటే ఈ యోగతత్వోపనిషత్తు చూడాలని, చూస్తే దాంట్లో ఇదంతా క్లియర్గా ఉంది ఈ సాధన గురించి. అసలుకి మీకు ఈ సాధనలన్నీ నేర్పించింది ఎవరు? అదే మా గురువు గారు ఉండేవారండి. ఆ గురువు గారి దగ్గరే నేను నేర్చుకున్నాను. అంటే మాది విజయనగరం జిల్లా గంగచోలిపేంటలో జ్ఞానానంద ఆశ్రమం ఉంది, గజపతి నగరం దగ్గర ఒక 3 కిలోమీటర్లు గజపతి నగరానికి. అక్కడ ఆశ్రమం ఉంది, ఇప్పుడు 100 సంవత్సరాల పైన ఉంది ఆశ్రమం. అక్కడ రామానంద స్వాముల వారు అని ఆ ఆశ్రమానికి ఉండేవారు. వారు బాగా సాధనలు చేసినటువంటి పీఠం అది. దాంట్లో మా గురువు గారి దగ్గర నేను నేర్చుకుని సాధన చేశాను, అక్కడ విజయనగరం దగ్గర. అయితే మీ తదనంతరం ఎవరిని తయారు చేశారు? కొంతమందిని అంటే ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే అర్హత కలిగితే వాళ్ళే ఉంటారు ఆశ్రమానికి. అయితే ఈ ప్రాణశక్తిని సాధన చేసేవాళ్ళు, కుండలిని సాధన చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు అంటే సాత్విక ఆహారం తీసుకోవాలని, సాత్వికాహారం తోటే నాడీ శుద్ధి అవుతుంది, లేకపోతే కుండల్ని మేల్కొనదు, అది నిద్రాణంలో ఉంటుంది. దీనికి ఆహారం నియమాలు ఉండాలి, సాత్వికాహారం తీసుకోవాలి. ఈ సాధనల ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, ఈ కేసరి సాధనలో కుండలిని సాధన, అది గురుమహుతో చేయాలండి సాధన. మామూలుగా ఎలా పడితే అలా చేస్తే ఆసనాలు అంటే పర్వాలేదు, కానీ ఈ కుండలిని సాధన వృత్తిలో గురువు కంపల్సరీగా ఉండాలి. అంటే తెలుసున్నటువంటి గురువు ఉండాలి, ఆయన సాధన చేసినటువంటి గురువు దగ్గర సాధన చేసుకోవాలి. అలాగైతే వాళ్ళు జీవ బ్రహ్మ సంధానం పొందుతారు. అద్భుతమైన విషయాలు మాకు అందించారు గురుగారు, చాలా చాలా కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన విషయాలు చాలామందికి ఉండేటటువంటి డౌట్లను అందించారు. ఈ వయసులో మా కోసం ఒప్పుకొని చాలా శ్రమకు వచ్చి మీరు ఒప్పుకున్నందుకు, ఇంత సమయం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. మాకు 80 సంవత్సరాలు వచ్చేది అయినప్పుడు కూడా అంటే మీరు ఎంతోమంది ఎంతో చేసి ఈ యొక్క భారతదేశానికి మీ రుణం తీర్చుకోకుండా పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది చూస్తున్నారు. వాళ్ళు కూడా సాధన చేయాలనేది వాళ్ళు కలిగేంత చేస్తున్నారు మీరు. మన దేశం కూడా ఇతర దేశాల్లో కూడా మీ సేవలో చెప్పుకోదగినటువంటి ఈ యోగ సాధన గురించి ఎంతోమంది మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఫలితాలు పొందుతున్నారు, లేకపోతే ప్రపంచానికి తెలిసేది కాదు కదా. మీ ఛానల్ వల్లే బాగా తెలుస్తుంది. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. మరియు ఇప్పటి వరకు అద్భుతమైన విషయాల్ని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక్క గురువుతో గురు సాంగత్యంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.